ఉక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ చాలీసాలో 33వ శ్లోకం మనందరం కూడా చెప్పుకుందాం. తుమరే భజన రాము కో పావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై. ఆంజనేయ స్వామి వారు నిజంగా తులసీదాస్ గారు ఈ విధంగా వర్ణిస్తున్నారు ఆంజనేయ స్వామి వారిని. తుమ్మరే భజన రాముకో పావై, ఎవరైతే ఆంజనేయ స్వామి యొక్క కీర్తన చేస్తారో భజన చేస్తారో వాళ్ళందరినీ కూడా ఆంజనేయ స్వామి రామ భక్తుడిగా మార్చేస్తారనమాట. ఎప్పుడైతే వాళ్ళు రామ భక్తులు అయిపోతారో వాళ్ళు ఎన్నో జన్మ జన్మలు, ఈ జన్మ ఎత్తేది ఎందుకండి, మోక్షం రాని ఇంకో జన్మ లేకుండా ఉండడానికి జన్మ ఎత్తేది. కాకపోతే జన్మ జన్మలు ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ దుఃఖాలు కష్టాలు అన్నీ కూడా భరిస్తూ వెళ్ళిపోతూ ఉండేటువంటి వారు ఎప్పుడైతే ఆంజనేయ స్వామి యొక్క భజన చేస్తారో కీర్తన చేస్తారో స్మరణ చేస్తారో పూజిస్తారో వాళ్ళందరినీ కూడా ఆంజనేయ స్వామి ఇంకో జన్మ లేకుండా ఆ రామచంద్రమూర్తిలో నీలమైపోయేటట్టు వరం ప్రసాదిస్తూ ఉంటారనమాట. తుమరే భజన రాముకో పావై జన్మ జన్మకే, జన్మ జన్మలు యొక్క పాపం దుఃఖ అంటే ఆ దుఃఖం లేకుండా తొలగించేస్తారనమాట. జన్మ జన్మకి తుమ్మరో భజన రాముకో పావై జన్మ జన్మకే దుఃఖ బిస్స రావై. సో అటువంటి దుఃఖాలను తొలగించి వాళ్ళందరినీ కూడా రామచంద్రమూర్తిలో ఐక్యమయ్యేటట్టు చేస్తారనమాట. మరొక్క రోజు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైంగవ ధర్మం.